హై వన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టబడి సో ఈరోజు మనము బిగినర్స్కి యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో చేస్తున్నాము ఏంటి అంటే మనకు అందరికీ తెలుసు ఇప్పుడు సూయి బ్లాక్ చైన్ చాలా పాపులర్ అవుతుంది కంపేర్ టు సోలానా సో ఈ సూయి బ్లాక్ చైన్లో వ్యాలెట్స్ వాడాలంటే అంటే ఒకవేళ మీరు బై అండ్ సెల్ చేయాలన్నా సూయి ఈకో సిస్టమ్లో మీమ్ కాయిన్స్ కొనాలన్నా మీకు సూయి వాలెట్ అయితే కావాలి సో ఆ వ్యాలెట్ ఎలా సెటప్ చేయాలి ఏ వ్యాలెట్ బెటర్ అన్నది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో బేసిక్గా ఆల్మోస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ డిఫరెంట్ వాలెట్స్ అయితే మనకి సుయీ ఈకో సిస్టమ్ ఉన్నాయి అంటే ఏ వ్యాలెట్ యూజ్ చేసినా ఒకటే బట్ ఏంటంటే అందులో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఒక్కో వాలెట్ కి కొన్ని ఫీచర్స్ సరిగా లేవు అవి ఏంటి అన్నది కూడా మనం చూద్దాము సో మెయిన్ పాపులర్ వాలెట్స్ వచ్చేటి వచ్చేసి సూయిట్ అని ఒకటి ఉంది అలానే సూయీ ఈతోసు సర్ఫ్ అండ్ నైట్లీ ఇవి కొంచెం ఎక్కువగా యూజ్ అవుతున్న వ్యాలెట్ అలా కాకుండా ఇంకొకటి మార్టియన్ వాలెట్ అని కూడా ఉంది అది ఆప్టోస్కి సుయీ కి రెండిటికి కూడా మనం వాడొచ్చు బట్ ఇది నేను కొంచెం రీసెర్చ్ చేసి కంపారిజన్ చూస్తుంటే అన్నిటికంటే బెటర్ అయితే మనకి సుయి వ్యాలెట్ అయితే బెటర్గా ఉంది ఎందుకంటే ఇది మీరు వెబ్ బ్రౌజర్లో వాడొచ్చు అంటే కంప్యూటర్ ద్వారా వాడచ్చు ప్లస్ అలానే వీటికి మొబైల్ యాప్ కూడా ఉంది ఆండ్రాయిడ్ ఐఓఎస్ సో మీ ఫోన్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు మిగతా వ్యాలెట్స్కి మొబైల్ యాప్ లేదు ఓన్లీ నైట్లీ వ్యాలెట్కి మాత్రమే ఉంది అలానే దీనిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే జీకే లాగిన్ ఉంది జీకే లాగిన్ అంటే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనము ఏ డిసెంట్రలైజ్డ్ వ్యాలెట్ అయినా కూడా మనకి సీడ్ ఫ్రేజ్ ఉంటుంది కదా ట్వెల్వ్ వర్డ్స్ ఆర్ ట్వంటీ ఫోర్ వర్డ్స్ దాంతోపాటు మన జీమెయిల్ కానీ ట్వి ఈవెన్ మీ సోషల్ లాగిన్స్ అంటే బేసిక్గా జీమెయిల్ యూజ్ చేసి లాగిన్ కావచ్చు సో అందుకోసమే నేను ఈరోజు మీకు సూయి వ్యాలెట్ ఎలా సెటప్ చేయాలన్నది చూపిస్తాను సో బేసిక్గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ యాప్ స్టోరు అలానే గూగుల్ ప్లే అలానే బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ద్వారా కూడా చేసుకోవచ్చు సో నేను బేసిక్గా ఇక్కడ మీరు డౌన్లోడ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అని కొట్టగానే మీకు బ్రౌజర్లో ఎక్స్టెన్షన్ ఓపెన్ అవుతుంది సేమ్ మెటామార్క్స్ లాగానే సో ఇక్కడ మనం చూద్దాము నేను ఇక్కడ సూయి వ్యాలెట్కి వెళ్ళిపోయి నేను ఆల్రెడీ ఏంటి అంటే అది డౌన్లోడ్ చేశాను స్వి వాలెట్ ఎక్స్టెన్షన్ సో క్రోమ్ ఓకే ఇక్కడ చూద్దాము స్విగి వాలెట్ క్రోమ్ సో నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ వచ్చేస్తుంది యాడ్ ఎక్స్ట్ సారీ ఇది స్విట్ స్వి వాలెట్ సో డౌన్లోడ్ డౌన్లోడ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అనండి డౌన్లోడ్ బ్రౌజర్ ఎక్స్ ఎక్స్టెన్షన్ అనగానే మీకు ఇక్కడ ఇట్లా వస్తుంది కదా యాడ్ టు క్రోమ్ సో యాడ్ ఎక్స్టెన్షన్ సో ఇలా యాడ్ ఎక్స్టెన్షన్ కాగానే మీకు ఇంకొక పేజీలో మీకు ఇట్లా వ్యాలెట్ వస్తుంది సో ఇక్కడ చూడండి సైన్ ఇన్ విత్ యువర్ ప్రిఫర్డ్ సర్వీస్ గూగుల్ ఆర్ ఇది ఏంటంటే మనకి ట్విట్టర్ లాంటిది ఇంకొకటి డిసెంట్రలైజ్డ్ యాప్ సో దాంతో అంత అవసరం మనకి ఈజీగా గూగుల్ అయితే బెటరు అలానే ఇక్కడ మోర్ ఆప్షన్స్కి వెళ్ళిపోతే మీరు మీరు కావాలంటే ఒకవేళ గూగుల్ వద్దు సీడ్ ఫ్రేజ్ కావాలంటే ఇక దీని మీద క్లిక్ చేయండి క్రియేట్ న్యూ పాస్ ఫ్రైస్ అకౌంట్ అంటే సో దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ట్వెల్వ్ డిజిట్స్ వస్తాయి బట్ మనం ఫర్ టైమ్ బీయింగ్ మనము గూగుల్ దాని ద్వారానే వెళ్ళిపోదాం ఈజీగా అలానే ఒకవేళ మీకు వేరే విధంగా స్విగీ వ్యాలెట్ ఆల్రెడీ ఉండుంటే ఇక్కడ మీరు ఇంపోర్ట్ పాస్ ఫ్రైజ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసినా కూడా ఆ ట్వెల్వ్ డిజిట్స్ని ఎంటర్ చేస్తే మీరు ఆ సేమ్ వ్యాలెట్ని ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు సేమ్ ప్రైవేట్ కూడా అంతే సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ గూగుల్కి వెళ్ళేసి దీని మీద క్లిక్ చేస్తాను సో బేసిక్గా మీరు ఈమెయిల్ ఇచ్చేసుకోండి మీరు ఏ ఈమెయిల్ అని ఇవ్వాలనుకుంటున్నారో సో ఇవన్నీ ఇంకా కామన్ మీకు అందరికి తెలుసు ఇవి జస్ట్ మీ ఈమెయిల్ పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో సో మనకి ఇప్పుడైతే వ్యాలెట్ క్రియేట్ అయింది సో బేసిక్గా ఇది ఇప్పుడు ఏం చెప్తుందంటే టర్న్ ఆన్ టూ ఎఫ్ఏ అంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇప్పుడు మనము ఏదైనా అప్లికేషన్లో లాగిన్ అయినప్పుడు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెటప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ పాస్వర్డ్ కాకుండా మీకు ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది అది నేను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను జస్ట్ అయితే ఇక్కడ అండర్స్టాండ్ అని కొట్టించేయండి సో మీకు ఇప్పుడు సో ఈ వ్యాలెట్ అయితే క్రియేట్ అయింది సో చూడండి విజయ్ టీసీబీ అట్ జీమెయిల్ డాట్ కామ్ సో మన వ్యాలెట్ అడ్రస్ వచ్చేసి ఇది నేను దీని మీద క్లిక్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇది సూయి వ్యాలెట్ ఉంది కదా నేను దీని మీద ఎందుకు క్లిక్ చేశానంటే ఈ సూయీ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది సూయీ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతే ఇది మన సూయి అకౌంట్ అడ్రస్ చూడండి ఇప్పటివరకు పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు ఎందుకంటే ఇది కొత్త కొత్త వ్యాలెట్ సో అది సింపుల్గా సూయి వ్యాలెట్ క్రియేట్ చేయడం జస్ట్ టూ మినిట్స్ వర్క్ ఇదేంటి అంటే దీనికి సీడ్ ఫ్రైజ్ అంటే ఏమి ఉండదు మీ గూగుల్ లాగినే మీకు సీడ్ ఫ్రైజు సో అందుకోసమే మీరు ఏ లాగిన్ అయితే గూగుల్ వాడతారో మోస్ట్ సెక్యూర్గా అంటే మీ సోషల్ మీడియాకి అట్లా కాకుండా ఓన్లీ ఈ వ్యాలెట్ కోసం కొత్తది క్రియేట్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఇందులో ఫండ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం సెక్యూర్గా ఉంచుకోవాలంటే సో ఒకవేళ మీరు ఇంకొక వ్యాలెట్ కూడా సీడ్ ఫ్రేజ్ యాడ్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేయండి సెట్టింగ్స్ బటన్ పైన మోర్ ఆప్షన్స్ సారీ నెట్వర్క్స్ ఇందులో రావట్లేదు బట్ ఆటో అకౌంట్స్ ఓ ఇక్కడ సారీ నేను రాంగ్ బటన్ ప్రెస్ చేశాను ఇక్కడ యాడ్ అని ఉంది కదా యాడ్ అని ఉంటే ఇక్కడ బేసిక్గా మీరు క్రియేట్ న్యూ పాస్ ఫ్రైజ్ అకౌంట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇంకొక వ్యాలెట్ కూడా క్రియేట్ అవుతుంది అంటే బేసిక్గా ఈ సెకండ్ వ్యాలెట్ ఏంటంటే దీనికి సీడ్ ఫ్రేజ్ ఉంటుంది ఫస్ట్ దానికి సీడ్ ఫ్రేజ్ ఉండదు సో ఇది ఇది మనం ఇంతకుముందు హోమ్ స్క్రీన్లో కూడా చేసాం కదా అలానే బట్ సీడ్ ఫ్రేజ్ ఉండేందంటే మీరు ఎప్పటికీ ఆ ట్వల్వ్ వర్డ్స్ అయితే గుర్తుంచుకోవాలి వితౌట్ సీడ్ ఫ్రేజ్ అయితే మీరు గూగుల్ లాగిన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇది సింపుల్గా మీకు ఏది వ్యాలెట్ సెటప్ చేయడము సో నేనేం చేస్తానంటే వీడియోస్ చిన్నగా ఉండడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇంకొక దాంట్లో మీకు ఈ వ్యాలెట్కి సెటప్ చేసిన వ్యాలెట్కి బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే సూయిని ఎలా పంపించాలి ఎక్స్చేంజెస్ నుంచి అవన్నీ కూడా మనము నెక్స్ట్ సెకండ్ వీడియోలో ఈ వ్యాలెట్ సెటప్ చేసిన తర్వాత దీనిలో బ్యాలెన్స్ ఎలా యాడ్ చేయాలి అలానే మేము కాయిన్స్ కానీ ఇంకా వేరే కాయిన్స్ ఎలా అన్నది బై చేయాలన్నది కూడా మనం ఆ వీడియోలో డిస్కస్ చేద్దాము సో బేసిక్గా ఒకసారి లైన్ అయిన తర్వాత మీరు ఇక్కడ దీన్ని పిన్ చేసుకోవచ్చు మీ బ్రౌజర్కి దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఈ మీకు వాలెట్ ఓపెన్ ఉంటుంది ఎవ్రీ టైమ్ సో డైరెక్ట్ సేమ్ వాలెట్ ఓపెన్ అవుతుంది ఇది సింపుల్ గా మనకి వాలెట్ సెటప్ చేసే విధానం థ్యాంక్ యూ